జాగర్తా ఏ తప్పకండి 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 ఏంటయ్యా సౌండ్ వచ్చింది సార్ ఉత్తమనేనికి కొట్టారండి ఆ ఉత్తనే కొట్టు డబుల్ ఇచ్చి కొడతారా అమ్ము నువ్వా ఆ నేనే ఏ ఎవరన్న చూసారా ఇతను కొట్టటో దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులో ఎందుకు నేనే చెప్తాను చెప్పేందుకు కొట్టావా చెప్తాను ఈ దేశంలో అన్నీ పెరిగిపోయింది పెట్రోల్ ధర పెరిగిపోయింది కాయగూర ధరలు పెరిగిపోయింది రాజకీయ పార్టీలు పెరిగిపోయింది రాజకీయ హత్యలు పెరిగిపోయింది వ్యభిచారం పెరిగిపోయింది భూ కబ్జాలు పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది యాక్సిడెంట్ పెరిగిపోయింది తీవ్రవాదం పెరిగిపోయింది నా వయసు పెరిగిపోయింది నా రూమ్ రెంట్ పెరిగిపోయింది రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అని అడిగాడు తెలియదు అన్నాను టెండూల్కర్ ఎంత కొట్టాడు అన్నాడు ఒక్కటి కొట్టాను मरेंडो मिगल पन चूस मिम्मेदी भोजना पीलवानी రేప్ లంచ్ కొస్తారా తప్పకుండా వస్తారుగా ఎందుకి వంట మీ నాన్నగారు చేస్తారు నువ్వు చేస్తావా నేనే చేస్తాను అయ్యో ఆ రేప్ ఈ వేళ అయిపోతే ఎంత బాగుండు తప్పకుండా వస్తాను ఇన్ని చెప్పావు నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు పప్పు పప్పు నేను వేసుకుంటా ఒరే 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 ఎవరైనా చాపలు కోళ్ళు తింటారు నువ్వేమిటా దాన్ని చెవుల్లో వేస్తున్నావు తలేవా వీడెవడు వాడు కిట్టు నా బాయ్ ఫ్రెండ్ పక్కింట్లోనే ఉంటాడు भोजन चाल सतोष का चला बाधा मीलांट कल भोजन चेयर इंतकाल पटने चूँ भीमशंकर अदे भीमशंकर जीवित रु गोप पान चपंडे ना जीवे गोप पपु पपु ने फीलिंग का निजन चपंडे अटे अर्थ अर्थं अनर्थी रो गोपे अदे रेडोदी अन्न चाकटा चाकड़ता अड़ो गोपे नासी अहोरिस्ता गिरीश तो कल भोजन चेयटमे रो गोप నేను ఇంతవరకు ఎవర్తోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా నాలాంటోడికి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం అయ్యో అదేంటి బాబు అలా అంటారు మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అర్థగా ఉంటారు మీరు నా మీ జన్మలు తీర్చుకోలేం మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంత మంచి జరిగింది పోయిన డబ్బులు దొరికాయి మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదు దాంతో పాటు నీ గ్రహబాడు కూడా చెప్పిదావు దానికి ఏమైనా మీరు కూడా చెప్పేస్తాడేమో మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి ఏవేవ్ నోరు లెగుస్తుంది జస్ట్ ఉన్నాడనే అమ్మా గిరీశం గారి కంటే కొత్తగాని మనకు కామనేగా అన్నీవు భీమశంకర గారు మీ కోపంలో శంక మీ కంటంలో సైనేడు కనిపిస్తున్నాయి మీ కోపం ఈ ఇంటికి శాపం ఆ శాపమే నాకే కామనంట కామరు పుట్టావు పుటక కుజదోషం పెట్టుకొని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిలేకపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం ఏయ్ కనబడ్డ ప్రతి విధవా యావండి మీ పెద్ద కూతురు పెళ్లికి జగిరేదే అరేవాడే గాని సాయపడే వాడు ఒక్కడు లేడు ఆ పేరు తీసుకెళ్ళు కోపంతో బెంగడానికి ఎప్పుడు మారుతారు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు అందుకే ఆ దేవుడు వెంకటేశం కాపాడింది మీకు డబ్బులు ఇప్పించింది గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది అంటే ఇన్ని చేసినవాడిని గౌరి పెళ్లి చేయలేనా మీరు అలా చూస్తుండండి గౌరిని నేను చూసుకుంటాను లేస్తున్నాడు పెరుగు వడ్డించు అవి మంచిళ్ళు అత్తయ్య గారు నేను అనుకున్నది కరెక్టే మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది ఆయుర్వేదం హోమియోపతి వాళ్ల పేరా పోతే జబ్బుపోను లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలంటి వాళ్ళకి మీ ఉద్దేశం మీకు పెళ్లి కానుంది చాలా బాధగా ఉన్నట్టుంది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకు పెళ్లి కానుందిక నాకు కూడా కానుందికు అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు చార్జర్ లేకుండానే సెల్ల చార్జ్ అయినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారు యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మనిద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం అక్క నేను వస్తాను ఎప్పుడండి శని ప్రవేశం
మార్నింగ్ లేట్ గా లేచానే యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను ఫుల్ నైట్ స్టడీస్ ఆ అలాంటిదే మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి మా డాడీకి చాదస్తం ఎక్కువ నైట్ 9 దాకా చాలు ఫైన్ వేస్తాడు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు హెల్త్ కదమ్మా వెల్త్ కరెంట్ ఆదా ఆ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా ఆట హైటెక్ సిటీ శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాది మిడిల్ క్లాస్ ఏ కానీ హై క్లాస్ థాట్ ఫుల్ ఫ్రీడమ్ దాశబల్లన అదేమైన పర్ఫ్యూమా అది చెప్తే తెలుసు కాదు ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు నిన్న ఇదే డ్రెస్ ఇవాళ ఇదే డ్రెస్ రేపు సేమ్ రిపీట్ అదే నన్ను చూడు దశబల్ల రోజుకి మూడు స్టైల్స్ చేస్తాను అదే దశబల్ల అంటే దానికేమే ఎన్నైనా చెప్తుంది మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి కాలేజ్ ఫీజు కట్టడానికే కటకటలాడిపోతాడు చెప్పు తెగుద్ది కొత్తవిప్పిస్తా లంచ్కి మెక్డొనాల్డ్ కి కళాంజలి షాపింగ్ కి సాయంత్రం సినిమాకి హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా అమ్మా చవటై నాతో పెట్టుకుంటాడా నువ్వు టెంటీగా ఉంటావు వాడు టెంటోకి చేస్తారా అందుకే సీ అండ్ ఎంజాయ్ అంటాను ఇంత జాలీగా ఎలా ఉంటావే పర్స్ నిండి క్యాష్ ఉంటే బిహేవ్ స్టైల్ గా ఉంటుంది జాకెట్ మనీతో పర్స్ ఎలా నిండుతుంది పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు అప్పుడే జాబ్సా జస్ట్ ఫర్ లేడీస్ కాలేజ్ అయ్యాక వన్ అవర్స్ టూ అవర్స్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 అవర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనీ తక్కువ వస్తుంది సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా గుడ్ రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ నాకు జాబ్ ఎవరు ఇస్తారే అపూర్వ మేడం నీ కోరిక తీరుస్తుంది మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడం ఎస్ గో ఇన్ ఆస్కర్ లక్ష్మి నువ్వు కూడా రావే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం నాకు కూడా తోడుంటుంది అమ్మో మా నాన్న అగ్ని అగ్నిహోత్రం రెండు టీవీలు రెండు కంప్యూటర్లు పగల కొట్టేస్తాడు అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను రాను నువ్వు వెళ్ళు పదవే ఎక్స్క్యూజ్ మీ మేడం ఏం రాగ్ని బాగున్నావా బాగున్నాను ఏంటి కళ్ళు విన్నట్టున్నాయి నైట్ డ్యూటీ చేసావా చూడు డబ్బు సంపాదనే కాదు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఏదో మీ అభిమానం మేడం ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది ఏ పాకెట్ మనీ సరిపోవట్లేదా అవును మేడం నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది రాగ్ని డీటెయిల్స్ అని చెప్పావా నో మేడం మీరు చెప్పారని తీసుకొచ్చాను వెల్ డన్ మాధవి ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ థ్యాంక్ యూ మేడం రాగ్ని లాస్ట్ మంత్ లో మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000 నిన్ననే బిల్ వచ్చింది ఇదిగో థ్యాంక్ యూ మేడం ఎక్స్ట్రా వర్క్ కి ఒక్క నెలలో 10,000 అప్పుడు మేడం ఉన్నారా హాయ్ ఉన్నారండి వదులు వచ్చినట్టున్నారు ఏంటి మేడం మీకోసం మాధవ నేమ వచ్చిందండి ఓ సారీ వస్తున్నా వెళ్ళు చూడటానికి బాగానే ఉంది గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ స్వీటీ దీన్ని కొంచెం బాగా తయారు చేస్తే లక్ష వరకు పలకొచ్చు ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు నమస్తే అండి అదిరింది టచ్ Nice girl. See you. Bye bye. Lucky girl. చెయ్యంత నొక్కి పెరసడు వెదవ. Friends, చూసారు కదా మిడిల్ క్లాస్ మాధవి. మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాధవిగా మారిపోతుంది తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో
మీకు బాగా తెలుసు ఎంత చెప్పాలనుకుంటున్నారు వెల్ మీ ఆఫర్స్ చెప్పండి నచ్చితే ఓకే అంటాను 25 25 25 30 30 50 50 60 60 1 lakh ఓకే థాంక్స్ థ్యాంక్ యూ రేఖ మాధవిని తీసుకురా మేడం సీ మాధవి దిల్సుఖ్ నగర్ ఆంటీ నమస్తే అండి మలక్పేట నమస్తే నమస్తే కోటి ఆంటీ నమస్తే నమస్తే ఖారితవద ఆంటీ నమస్తే అమీర్పేట ఆంటీ ఇదిగో కుకట్పల్లి ఆంటీ నమస్తే అమ్మా నమస్తే అండి మేడం ఒకసారి ఎక్స్క్యూజ్ మీ మేడం నాకేంటో భయంగా ఉంది మీరేమో కల్చర్ కల్చర్ అని మొహమాట పెడుతున్నారు నేను ఈ జాబ్ చేయను మేడం బుద్ధిగా చదువుకుంటాను నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు ప్లీజ్ మేడం నేను ఇంటికి వెళ్ళిపోతాను పెచ్చి మాధవి అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు వద్దు మేడం నేను 3 రోజులు కొడ రసే వేసుకుంటాను తాషాబల్ల నాకు ఈ తాషాబల్ల లైఫ్ వద్దు మేడం ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తావు వేలం అయిపోయింది మనీ కూడా ముట్టింది ఎదుకో 10,000 అడ్వాన్స్ కుకట్పల్లి అంటే దగ్గర నీ జాబ్ చెడు ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు మర్యాదగా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపో చెడు బాగా చెడు నీకన్నా ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది బాగా ఆలోచించుకో చెప్పిన మాట విన్నావంటే బాగుపడతావు సుఖపడతావు ఓకే Cheers! Cheers.